ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवं पास्मै। కూర్చున్నారు పీట్ల మీద. చాలా సులభంగా బలరామ స్వామికి పేరు పెట్టడం అయిపోయింది. ఆయనకి చాలా తక్కువ పేర్లు. బలము కలవాడు కనుక బలహ, బలహ అంటేనే బలరాముడు. అందరినీ ఆనంద పెడితేవాడు కనుక రామ, రమయతి ఇతి రామ. బలాత్ బలహ, బలశ్చ అసౌ రామశ్చ బలరామ అని పేరు పెట్టేశారు. గర్భ సంకర్షణ ద్వారా పుట్టాడు కనుక సంకర్షణ. ఈయన గారి ఆయుధాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఏమిటి ఆయుధాలు ఈయన గారికి? రోకలి ఒకటి, నాగలి ఒకటి, అవి ఆయుధాలండి. రోకలికి ముసలం అని పేరు సంస్కృతంలో. అంచేత ఈయన గారికి ముసలి. ముసలంటే ఓల్డ్ అని కాదు, అది తెలుగు, సంస్కృతం ముసలి. ముసలము కలవాడు ముసలి. అలాగే హలము సంస్కృతం నాగలి. ఆ హలము కలిగి ఉంటాడు కనుక హలి అని పేరు. అయిపోయింది నామకరణం. ఇక చిన్నాడు కథానాయకుడు. పరమాత్మకి నామకరణం చేయటానికి సంకల్పించగానే ఒక చిత్రం జరిగిందండి. గర్గభగవానుడు అట్టపడిపోయాడు, మూర్చపోయాడు, గుడ్లు తేలేశాడు. భయం వేసింది అందరికీ. ఇది ఒక అప్రతిష్ట. నందరాజుకి ఇంటికి బారసాల కోసం వచ్చినటువంటి బ్రాహ్మణుడు వశిష్ఠుడు మూర్చిపోయాడు. ఎంత అప్రతిష్ట అండి లోకంలో. అది తెలిస్తే భయం వేసింది నందుడు. ఇక్కడికి వచ్చి అన్నాడు ఇట్లా, అంటే బతుకున్నాడా, కృష్ణార్పణం అయ్యాడా అని. అంత భయం వేసింది. సపర్యలు చేశారు, నీళ్లు చల్లారు ముఖం మీద, విసునకర్రలతో విసిరారు. అట్లా చాలాసేపటికి కానీ గర్గునికి స్పృహ రాల, స్పృహ కోల్పోయాడు. స్పృహ వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమండి నేను ఇప్పుడు ఎక్కడున్నానో, భయం వేసింది వాళ్ళకి. ఎందుకు ఇలా జరిగింది? పరమాత్మ యొక్క లీల. ఏమయ్యా నువ్వా నాకు పేర్లు పెట్టేది? అసలు నాకు ఎన్ని పేర్లు ఉన్నాయో నీకు తెలుసా పెద్ద మనిషి? పరమాత్మ చేసినటువంటిది నాటకం. దేవుడికి పేరు పెట్టబోయి గర్గభగవానుడు తన పేరే మర్చిపోయాడట. అయ్యా నా పేరేంటో చెప్పండి, మేము మర్చిపోయాం. వారి గోళ, నీ పేరే నువ్వు మర్చిపోతే పరమాత్మకి ఏం పేరు పెడతావయ్యా పెద్ద మనిషి? ఇలా అయిపోయి లీలలు ఇవి. అవి వింటే మనకి హర్షం, ఆనందం. ఆ తర్వాత ఎప్పటికో గర్గుడు అన్నాడు, నందా నీ చిన్న కొడుకున్నాడే అసాధ్యుడయ్యా, వీడికి ఎన్ని పేర్లు ఉన్నాయో మాకే తెలియదు, నీకేం తెలుసన్నారు. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే సహస్రనామ్నే పురుషాయ. 1000 నామాలు పరమాత్మకి. 1000 అంటే కరెక్ట్గా 1000, సహస్ర అంటే అనేకం. అనేక నామధేయాయ సర్వాకార విధాయినే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః. అనేక నామాలు. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః
పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. పూర్వపీఠిక మంచి శ్లోకం ఇది. ఏమిటి ఈ సహస్రనామాలు? ఇవన్నీ కూడా గౌణనామములు అన్నారు భీష్ముల వారు. గౌణనామములు అని అన్నాడు. యాని నామాని గౌణాని. శ్లోక తాత్పర్యం తెలుసుకోవాలి. ఇవాళ రోజున అన్నిటికీ తాత్పర్యాలతో పుస్తకాలు వచ్చినాయి. ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి, అర్థం తెలియాలి. అంత డీప్గా తెలియకపోయినా పై పైన తెలియాలి. గౌణాని నామాని. అందువలన పరమాత్మకి ఎన్నో పేర్లు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానంగా లోకంలో బహుళ ప్రచారంగా ఉన్నటువంటి నామము కృష్ణ. కృష్ణనామం ఎందుకని? కృష్ణవర్ణవత్వాత్ కృష్ణ. పరమాత్మ కృష్ణవర్ణంలో, కృష్ణవర్ణం అంటే నలుపు రంగు, నల్లని వాడు, పద్మనయనంబులవాడు. కనుక పరమాత్మకి ప్రధానమైనటువంటి పేరు కృష్ణ. దానికి తాత్పర్యం ఏమిటి? కర్షతి, జీవులను ఆకర్షిస్తాడు తన వైపు. అంచేత కూడా కృష్ణ అని నామధేయం అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ. కృష్ణాయ వాసుదేవాయ, దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణనామం ప్రధానం. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, తమ ఈడి పిల్లలతో ఆడుకుంటున్నారు బలరామ కృష్ణులు. భగవంతుడు 64 విద్యలకి ఆయనే కారణం. చతుషష్టి విద్యలు, 64 విద్యలలో చౌర్య విద్య కూడా ఒకటి. చౌర్యం అంటే దొంగతనం, అది కూడా ఒక విద్య కిందనే స్వీకరించారు మన వాళ్ళు. మహాప్రజ్ఞ పరమాత్మ చౌర్య లీల చూపిస్తాడు. ఇక భగవంతుడు ఒక అంతర్జాతీయ దొంగ, ఇంటర్నేషనల్. ఎందుకు అలా అంటున్నాం? చిత్రమైన దొంగండి. ఇతర దొంగలు ఇళ్లలో పడి మన సొమ్ము దోచుకుంటారు, కానీ ఈ దొంగ తనను భక్తి చేసేటటువంటి భక్తులలో ఉన్న పాపాలని దొంగిలిస్తాడు. మన పాపాలు దొంగిలి మంచిదే కదా. చోరోసి నవని తానాం, రకరకాలుగా పరమాత్మ ఈ విధంగా చెప్పుకుంటున్నాం. భగవంతుడు ఇంట్లో ఎన్నో ఉంటాయి. ఆ తల్లి యశోదమ్మ ఎన్ని పిండి వంటలు చేసి పెడుతుందో, పెద్ద పెద్ద ఆ స్టీల్ డబ్బీలు ఉంటాయి, రకరకాల స్వీట్లు చేసి అన్ని ఇంట్లో సర్ది పెడుతుంది. కానీ పరమాత్మ ఇంట్లో పోయి ఆయనకి నచ్చదు, పొరుగిళ్ళకెళ్ళి దొంగతనాలు చేయి. ఇంట్లో క్షీర ఉన్నది, దధి ఉన్నది, నవనీత ఉంది, మీగడ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అయితే పొరుగింటి పుల్లకూర రుచి అంటారు అందుకే. అలా దొంగతనం మరిగాడు పరమాత్మ. భరించాకుడు ఎట్లా అంటే, గోపికలు భగవంతుని రాక కోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి గోపిక నందగోపులలో అంత ప్రేమ భగవంతుని. ఎప్పుడెప్పుడొస్తాడో ఇంటికి తలుపులన్నీ బార్లుగా తీసి పెడతారు, బార్లుగా తీసుంటాయి. తలుపు చాటన ఉండి ఆ ఇంటి యజమానురాలు ఆ గోపిక చూస్తుంటే పరమాత్మ వచ్చేటప్పుడు ఏ రోజన్నా ఆ ఇంటికి రాకపోతే ఇంటి యజమానికి, యజమానురాలకి ఏమి తోచేది కాదండి. ఎందుకు రాలేదు ఇవాళ కన్నయ్య మన ఇంటికి? నేనేమన్నా తప్పు చేశానా? అపచారం జరిగిందా?
ఎందుకు నా మీద శీత కన్ను వేశాడు పరమాత్మ, అట్లా బాధపడేవాళ్ళు. రాకపోతే ఒక రోజున నిజమే అల్లరి పెరిగింది భగవంతునికి. తెలుగు భాగవతంలో చిలవలు పొలవలుగా వర్ణించాడు పోతరామాచ్యుడు పరమాత్మ యొక్క ఆ దొంగతనాన్ని. రహస్యంగా ఉట్టి మీద దాచుకుంటే పాలు అందవు కదండి, రాతితో ఆ కుండ పగల కొడితే అక్కడి నుంచి ధారాపాతంగా పాలు ఇలా తాగుతుండేవాడు. తాను తిన్నది తక్కువ, తనతో ఉన్నటువంటి గొల్ల పిల్లలకి పెట్టింది ఎక్కువ పరమాత్మ. దొంగతనం అని పేరే తప్ప ఆయన ఏం తినేవాడు కాదు, తన వెంట ఉన్నవాళ్ళకి పెట్టేవాడు విశేషంగా. అందువలన వ్యాఖ్యానం ఏం చెప్పారంటే, శ్రీకృష్ణ భగవంతుని కంటే మించిన కమ్యూనిస్టు ఎవడున్నాడు లోకంలో ఉన్నారు. ది బెస్ట్ కమ్యూనిస్ట్. తన కోసం ఆయన ఏమీ చేయలే. ఇవాళ చూడండి, కమ్యూనిస్టు నాయకులు కోట్లకు పడగలెత్తి ఉన్నారు, అంత తేడా. ఇంతకంటే కమ్యూనిజం లేదు. ఇంకా భక్తులు అంటారు, మహానుభావ నీ యొక్క పాదాలను కనుక మేము పట్టుకున్నట్లయితే మా పాపాలన్నీ నువ్వే పరిహరిస్తావు కదా. చౌరాగ్రగణ్యం పురుషన్నమామి. ఒక రోజున ఒక గోపిక ఇంటికి వచ్చాడు. 8-9 గంటల సమయం, ఇంట్లో పూజామందిరం ఉంది, చక్కగా పటాలు ఉన్నాయి, అన్ని దేవుళ్ళ పటాలు ఉన్నాయి, గోడకు కొట్టి ఉన్నాయి, పూలు పెట్టుకు అలంకరించుకున్నారు. వాళ్ళు పూజామందిరంలో ఎవరు లేని సమయం చూసి పరమాత్మ వెళ్ళి ఆ గోడల మీద దేవతల బొమ్మల మీద ఉమ్మేశాడు. ఠూ 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 అంటూ ప్రతి దేవత మీద ఉమ్మి వేశాడు. పెద్దలు వచ్చారు, చూచారు. కన్నయ్య, ఏంటి పని అది? దేవతా విగ్రహాల పటాల మీద అట్లా ఉమ్మేసి అపవిత్రం చేశావా అంటుంటే భగవంతుడు అంటాడు, ఎంత మూర్ఖులు మీరు, నాకంటే దేవుడు ఉన్నాడా ఇంకొకడు అన్నట్ట పరమాత్మ. కనుక విగ్రహారాధన, కొంతవరకు విగ్రహారాధన ఉండవలేదు. వయసు వచ్చిన తర్వాత వేదాంతం తెలిస్తే ఇంకా విగ్రహం దేనికి? నిగ్రహం కొరకు విగ్రహం అన్నారు. నిగ్రహం కావటానికి విగ్రహం, నిగ్రహం వచ్చిన తర్వాత విగ్రహంతో పని లేదు కదా. ఆ సత్యం చెప్తున్నారు ఇక్కడ. ఇలాంటివి ఇలాంటివి ఇంకా చాలా చాలా భరించలేకపో. వారు ఏమిటంటే, లోపలేమో ప్రేమ పరమాత్మ మీద, పైకి కోపాన్ని చూపిస్తారంతే. ఒక రోజున బాలకృష్ణుడు ఎవరింటికి వెళ్ళాల, అందరూ కలిసి కట్టుగా వచ్చారు నందయ్య ఇంటి దగ్గరికి. ఆ గోపికలందరూ వచ్చి, అమ్మా యశోదమ్మ ఒకసారి బయటికి రా అలా పిలిచారు. వందల మంది గోపికలండి, ఇంటి యజమానురాళ్ళు అందరూ అట్లా వచ్చేటప్పటికీ యశోదమ్మ బయటకు చూచింది వీళ్ళందరినీ. అరే ఏంటి ఇట్లా వచ్చారు, కక్ష కట్టారా మీరంతా మా మీద? ఏం లేదు, ఒక మాట చెప్పడానికి వచ్చాం మేము. మాకు పిల్లలున్నారు, మేము బిడ్డల్ని కన్నాము, నీలాగా కాదు నీ పిల్లవాడి అల్లరి మేము భరించలేకుండా ఉన్నాం. అమ్మా ఏది, మా నందయ్య గారు వారింటే పిలు అన్నారు. ఈవిడ గారంది, మగవాళ్లతో మీకేమిటి పని, వాళ్ళు రారు నాతో చెప్పండి అండి. నీతో చెప్పినా ఏం లాభం, నీ పిల్లవాడిని కాస్త కంట్రోల్లో పెట్టుకో,
ఇక మా వల్ల కాదు ఈ ఊళ్ళో మేము బ్రతకలేం ఊరు వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది అలా చెప్పారండి ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మా అన్నల సురభులాన మంజులవాణి చూడమ్మా యశోదమ్మ నీ కొడుకు మా ఇళ్లలో ఉన్నటువంటి పాలు కానీ పెరుగు బ్రతకనివ్వటం లేదు మా అన్నల మీద ఒట్టు ఇక్కడ అన్న అంటే నందయ్య గోవుల మీద ఆవుల మీద ఒట్టు పెట్టుకుని మేము చెబుతున్నాము ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాం మేము అలా అన్నారు యశోద అంటున్నది తప్పు కదా మీరు మాట్లాడేది అనవసరంగా నా పిల్లవాడి మీద దోషాలు వేస్తున్నారు మా కన్నయ్య నన్ను విడిచిపెట్టి అసలు వెళ్ళనే వెళ్ళడు ఈ నందగోకులంలో ఒక్క సందు కూడా మా వానికి తెలియదు ఇల్లు విడిచి బయటికి రాడు ఇలా నిందలు మీరు వేయమాకండి మీకు బాగుండదు మీరు అందగత్తెలు మా దగ్గర అందం లేకపోవచ్చుగాక మీకు దండం వెళ్ళిరమ్మని ఇట్లా యశోదమ్మ సమాధానం చెబుతుంటే పరమాత్మ బాల రూపంలో తల్లి యొక్క ఆ చీర అడ్డం పెట్టుకుని ఇట్లా ఇట్లా బయటకు చూస్తున్నట్ట చెప్పుకోండి చెప్పుకోండి మా అమ్మతో చెప్పడానికి వచ్చారుగా నా మీద ఆ రోజున పరమాత్మ యొక్క దర్శన భాగ్యం లేకపోయేటప్పటికీ తట్టుకోలేక ఇట్లా వచ్చారు ఏదో ఒక నెపంతో స్వామిని చూడాలి జాత బ్రతకలేరు ఆ ముఖాన్ని చూచారు ఆనందం ఆత్మరతి ఆత్మక్రీడ ఏకదా క్రీడమానాస్తే రామాద్య గోపదారకా ఒకరోజున పొద్దునే పిల్లలిద్దరికి స్నానాలు చేయించి అలంకరించి మంచి బట్టలు ఉతికిన బట్టలు ధరింపచేసింది పరమాత్మ పిలిచి బాలకృష్ణుణ్ణి ఇంత పెద్ద పెద్ద మార్వాడి గ్లాసులన్నీ ఉంటాయి ఇంత పొడుగుంటాయి అలాంటి గ్లాసుల్లో పాలు పచ్చి పాలు కాచకండానే అది ఇస్తూ ఉంటుంది రోజు కన్నయ్యకి బాగా దృఢంగా ఉండాలి పరమాత్మ అన్నారు అమ్మ ఏమిటి రోజు ఏదో పాలు నాకు చచ్చిపోతున్నా తాగలేక చవ చచ్చిపోయింది నోరు నాలుక ఎందుకు నీకు నా మీద అంత పక్షపాతం అన్నయ్యకేమో బ్రెడ్ జామ్ నా దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ ముష్టి పాలు నేను పాలు తాగనందాడు ఆవిడకేంటి పాపం పిల్లవాడు వద్దు బొద్దుగా పిల్లలు అంత వద్దుగా బొద్దుగా ఉంటే అందమండి ఒక వయసు వచ్చిన తర్వాత కంచి పరమాచార్యుల వారి వలె ఉంటే అందం సన్నగా బాగా యోగము సాధన చేసినటువంటి శరీరం అది వాళ్ళని చూడండి వారిని పరమాచార్యులు కానీ చిన్నప్పుడు మాత్రం బొద్దుగా ఉండాలి ఆ తల్లి పాపం అలా పాలిచ్చేది వాడేమో తాగడానికి పేచి పెట్టాడు దానికి ఏదో ఒక మార్గం ఆ తల్లి అన్నది ఒరే మీ అన్నయ్య చుట్టూ చూడరా ఉంగరాల చుట్టూ ఉన్నవాడా ఎన్నెన్ని ఉంగరాలు చుట్టుగా ఉంది మీ అన్నయ్య నీ చుట్టేమో పిలకల్లలే ఉన్నాయి అంతే పచ్చి పాలు తాగితేనే నీకు జుట్టు పెరుగుతుంది ఓహో అలాగా అమ్మ నిజమేనే ఏ గ్లాసు గటా 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 పాలు తాగేశాడు వెంటనే చేయి పట్టుకుని అమ్మ ఏది పెరగలేదే అన్నట్ట పరమాత్మ ఇలాంటి అనేకమైన లీలలు ఆవిడన్నది ఓ గోపికలారా
మా పిల్లవాడి మీద వచ్చి ఇన్ని చాడీలు మీరు చెబుతున్నారు కన్నయ్య అంటే అసలు మీకు తెలుసునా అన్యమెరుగడు తన ఎంత నాడు చుండు మంచివాడి తడు ఎగ్గులు మానరమ్మ రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతి మా తల్లులార తేటగీతి చాలా గొప్ప భావం పోతనామాచ్యుల వారు ఉపనిషద్దు వాక్యాల్లాగా ఉంటాయి పోతనామాచ్యం యొక్క పద్యాలండి అన్యమెరుగడు తన ఎంత నాడు చుండు ఇది ఉపనిషత్తు అండి భగవంతుడికి తాను తప్ప ఏమీ లేదు ఇంకా అంతా తానే సర్వము తాన అయినవాడు పరమాత్మ అంటే